ఇక హైదరాబాద్లోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యాలయంలో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలు జిల్లాల నూతన కమిటీ సభ్యులను సూచనలు అందించారు. ఫస్ట్ ఆయన వర్కింగ్ రెసిడెంట్, తర్వాత బ్రదర్. ఈరోజు చంద్రశేఖర్ గుప్తా అండి, నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలను పరిష్కరించేందుకు విద్యాపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్య పరిష్కారం దిశగా తామందరం కృషి చేస్తున్నామని హ్యూమన్ రైట్స్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్తా, ఉపాధ్యక్షుడు కిషోర్ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందకపోగా వైద్యం విషయంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను పరిష్కరించి బాధ్యులకు న్యాయం చేసేటువంటి దిశగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. ఇక మహిళల హక్కులు, రైతాంగ సమస్యలపైన హ్యూమన్ రైట్స్ స్పందించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అనేటువంటి విషయంలో మహిళా విభాగాన్ని కూడా మేజర్ పార్ట్గా తీసుకుని ఈ రోజున చాలామంది మహిళలు తమ యొక్క బాధల్ని, కుటుంబంలో ఉన్న సమస్యల్ని బయటికి చెప్పుకునే పరిస్థితి లేరు. దాన్ని బాగా తెర మీదకు తీసుకొచ్చి ఈ యొక్క విలేజెస్ అనుకోండి, దాన్ని రూరల్ ఏరియాలో జరుగుతున్న ఈ ఇబ్బందుల్ని ఈ హ్యూమన్ రైట్స్ మహిళా విభాగానికి ఏర్పాటు చేసి వాళ్ళకి జరగవలసిన న్యాయం కానీ చదువు, విద్య, వైద్యం అన్ని విషయాల్లో కూడా మంచిగా కోఆపరేట్ చేస్తూ, అలాగే కొంతమంది దాతల దగ్గర నుండి కూడా సహాయం తీసుకుని దీనిని రాష్ట్ర, జిల్లా, నేషనల్ వైడ్గా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. మిత్రులందరూ కూడా కలిపి దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు మాకు కావలసినటువంటి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కలిగించాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు హ్యూమన్ రైట్స్ డే దినోత్సవ సందర్భంగా మేము మా మోటో ఏంటంటే పేద ప్రజలు ఏదైతే ఎక్కువగా బయట లీగల్ విభాగానికి సంబంధించి కొంతమంది వాళ్ళ వాళ్ళ జరిగే కొన్ని కొన్ని కేసు నిమిత్తం కానీ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఇదిని చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అవి మా దృష్టికి మా స్టేట్ బాడీ అండ్ వాళ్ళు కూడా చాలా మాకు వీటి గురించి వివరించారు. అట్లాగే ఎవరైతే ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగే అన్యాయం మీద మేమందరూ స్పందించి మా హ్యూమన్ రైట్స్ లీగల్ సెల్ విభాగం నుంచి మా అడ్వకేట్లు వాళ్ళందరూ కూడా స్పందించి వాళ్ళకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళ వాళ్ళ సమస్యలని స్టేషన్ పరిధిలో కానీ స్టేషన్ పరిధిలో లేనివి కూడా మేము వాటి మీద స్పందించి వాళ్ళకి మేము పూర్తి న్యాయం చేర్పించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు